సభాపతి పదవి అత్యంత కీలకమైందని ఏపీపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తెలిపారు. రామ్నాథ్ మీరా కుమార్ మధ్య దళితులు పోటీ కాదని సైద్ధాంతిక పోరు అని రఘువీరా పేర్కొన్నారు. రామ్నాథ్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో కూడిన మనువాది, బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలు మనువాదానికి మద్దతు తెలిపేవారు అని స్పష్టం చేశారు. ముస్లింలు దళితుల గురించి అవహేళనంగా మాట్లాడిన రామ్నాథ్ కోవింద్ కు రాష్ట్రపతి పదవి చేపట్టే అర్హత లేదని, రాష్ట్రపతి పదవికి ఉండాల్సిన అర్హతలు మీరా కుమార్ కే ఉన్నాయని రఘువీరా చెప్పారు. భారత రాష్ట్రపతి చాలా కీలకమైనటువంటి ఉన్నతమైనటువంటి పోస్ట్, రాజ్యాంగాన్ని రక్షించేటువంటి అది ఒక పదవి. ఇంతవరకు రాష్ట్రపతులు ఎవరైనా రాజ్యాంగ బద్ధులై పనిచేస్తా ఉన్నారు. ఒక్క డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు యునానిమస్ గా ఎలక్ట్ అవడం తప్పనిస్తే ప్రతి సందర్భంలోనూ ఎలక్షన్లు జరిగినాయి. భారతీయ జనతా పార్టీను సపోర్ట్ చేసేటువంటి పార్టీలన్నీ ఈరోజు రామ్నాథ్ కోవింద్ గారిని అభ్యర్థిగా పెట్టారు. కాంగ్రెస్ పార్టీ మిగిలిన 17 పార్టీలు కలిపి ఈరోజు మీరా కుమార్ గారిని రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దించినారు. ఎన్నిక జరుగుతా ఉంది. ఇది ఇద్దరు దళితుల మధ్య జరుగుతున్న ఎన్నిక కాదు, ఇది సైద్ధాంతిక పరమైనటువంటి విధానాలతో జరుగుతున్నటువంటి ఎన్నిక. ముఖ్యమంత్రి